మా ప్రతినిధి నాయుడు లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. నాయుడు, కవిత, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీరుపై కాపు సామాజిక వర్గం నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ 24 సీట్లు తీసుకోవడం మీద వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొత్తుని మొదటింటి కూడా కాపులు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడన్న ఉద్దేశంతోనే కాపులంతా కూడా పవన్ కళ్యాణ్ వెంట నడవాలని భావించినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర కాపుల ఆత్మగౌరవాన్ని తాకెట్టు పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించడం మీద కాపులంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో భాగంగా 24 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాలను తీసుకోవడం పట్ల పవన్ కళ్యాణ్ తీరును వారు తప్పుపడుతున్నారు. అంతేకాకుండా కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దలంతా కూడా పవన్ కళ్యాణ్కి సలహాలు సూచనలు ఇస్తుంటే వారు తీరును పవన్ కళ్యాణ్ తప్పుపట్టడం, అలాగే కాపులు ఎవరు కూడా తనకు సలహాలు సూచనలు ఇవ్వద్దంటూ చెప్పడాన్ని కూడా కాపు నేతలు తప్పుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు అమ్ముడుపోయి కేవలం 24 సీట్లకే పరిమితమయ్యారనే ఒక ఆగ్రహాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక 60 నుంచి 70 స్థానాలు తీసుకున్నట్లయితే ముఖ్యమంత్రి పదవిలో షేరింగ్తో పాటు మంత్రివర్గంలోని ఎక్కువ పదవులు వచ్చేవని కూడా ఒక వారి యొక్క ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తూ కేవలం 24 సీట్లకే పరిమితం అవ్వడాన్ని వారు తప్పుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వైఖరిని తప్పుపట్టడమే కాకుండా పవన్ కళ్యాణ్తో కలిసి ఎన్నికల్లో నడిచి వెళ్ళలేమని పవన్ కళ్యాణ్కి అభిమానులుగా ఉన్న వాళ్ళు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానించేవారు కానీ పవన్ కళ్యాణ్తో ఈసారి ఎన్నికల్లో కలిసి వెళ్ళకూడదనే నిర్ణయానికి కూడా దాదాపుగా వచ్చారు. ఎక్కడైనా కాపుల్లో ఇదే చర్చ జరుగుతుంది. అటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కాపులు అధికంగా ఉన్న జిల్లాల్లో పవన్ కళ్యాణ్ వైఖరిని తప్పుపడుతూ నిర్ణయాన్ని కొన్ని రోజుల్లో ప్రకటించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు వంగవీటి రంగ హత్య కేసులో హత్యకేసుతో సంబంధం ఉంది. అలాగే ఉద్యమ సమయంలో కూడా అనేక మంది కాపుల మీద తప్పుడు కేసులు పెట్టారు, అలాగే ముద్రగడ కుటుంబాన్ని వేధించారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కోసము తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా కలిసి వెళ్ళాలని నిర్ణయించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాపుల మనోభావాలకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటూ 24 సీట్లకే పరిమితం అవ్వడాన్ని వారందరూ కూడా తప్పుపడుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే కాపు పెద్దలు ఉన్నారో, ముద్రగడ పద్మనాభం కానీ చెగోండి హరిరామ్ జోగయ్య వంటి వారు పవన్ కళ్యాణ్కు 2 లేఖలు రాశారు. ఈ 2 లేఖల్లోని కూడా ఎక్కువ స్థానాల్లో తీసుకున్నట్లయితే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. 24 సీట్లు తీసుకున్న అంశాన్ని పునఃపరిశీలించాలని కూడా వారు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా లెక్క చేయకుండా కేవలం 24 సీట్లకే పరిమితం అవడం పట్ల కాపుల్లో అయితే ఒక అసంతృప్తి వ్యక్తమవుతుంది. కవిత, ఓకే నాయుడు, థ్యాంక్ యూ.